నేను పద్మజ మదన్, నారాయణ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో చీఫ్ డైటీషియన్గా వర్క్ చేస్తున్నాను అండి. ఈరోజు జూన్ 1, ఈరోజు ప్రపంచ పాల దినోత్సవం కాబట్టి ఈ సందర్భంగా పాలు తీసుకోవడం ద్వారా కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకున్నామండి. పాల గురించి మనందరికీ తెలిసిందే, పాలు శిశువు నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్క వయసు వారికి అవసరమైన ఆహారం పాలు. అందుకే పాలు అనేవి చాలా శ్రేష్టమైనవి అని కూడా చెప్పుకుంటాము. మనకుండే నిత్యావసరాల్లో పాలు కూడా ఒకటి అయిపోయిందండి ఈ రోజుల్లో. ప్రతిరోజు ఒక గ్లాసు పాలు తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పాల ద్వారా మన శరీరానికి అధిక మొత్తంలో పోషకాలు అందుతాయి కాబట్టి, అన్ని రకాల న్యూట్రియంట్స్ సమపాలలో ఉంటాయి కాబట్టి దీన్ని హోల్సమ్ సంపూర్ణ ఆహారంగా పరిగణిస్తారండి పాలని. ఎందుకంటే ఇందులో మైక్రో అండ్ మైక్రో న్యూట్రియంట్స్, మన శరీరానికి కావాల్సిన మైక్రో న్యూట్రియంట్స్ అండ్ మైక్రో న్యూట్రియంట్స్ రెండు సమపాలలో ఉంటాయి కాబట్టి దీన్ని హోల్సమ్ సంపూర్ణ ఆహారంగా పరిగణిస్తారు. ప్లస్ మనకు అందరికీ తెలిసిందే, మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్లో గుడ్ సోర్స్ ఆఫ్ కాల్షియం, ఫాస్ఫరస్ ఎక్కువ ఉంటుంది, అలానే బి కాంప్లెక్స్ వైటమిన్స్, వైటమిన్ ఏ, వైటమిన్ డి, ప్లస్ ఇందులో ఉండే ప్రోటీన్ అనేది హై బయోలాజికల్ వాల్యూ ప్రోటీన్ ఉంటుందండి పాలలో. అందుకే పాలు అనేవి బోన్ హెల్త్, కాల్షియం ఎక్కువ ఉండటం వల్ల బోన్ హెల్త్ కానివ్వండి, అలానే దంతాల కానివ్వండి, టీత్ కానివ్వండి, మజిల్స్ కానివ్వండి, ఐకి కానివ్వండి, ఇవన్నీ బాగుండాలంటే పాలు ఖచ్చితంగా ప్రతిరోజు ఒక గ్లాస్ అయినా పాలు తీసుకోవడం అనేది ఎంతో మేలు చేస్తుందండి. అందుకే పాలని హోల్సమ్ సంపూర్ణ ఆహారంగా పరిగణిస్తారన్నమాట. ఇది కండరాలు మరి ఈ పాలు తీసుకోవడం వల్ల కండరాలు మరియు ఎముకల ఆరోగ్యాన్ని నిర్మించడానికే కాకుండా మన రోగ నిరోధక శక్తిని పెంచడం కూడా. విటమిన్ ఏ రెటినాల్ మంచి గుడ్ యాంటీ ఆక్సిడెంట్ అండి, వ్యాధి నిరోధక శక్తిని పెంచడానికి కూడా ఎంతగానో హెల్ప్ చేస్తుంది. అన్ని వయసుల వారికి, ఒక్కొక్క వయసు వారికి, ఇప్పుడు పిల్లలకి 18 to 19 ఇయర్స్ వరకు బోన్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఈ దశలో ఈ కండర నిర్మాణం, ఎముకలు పెరుగుదల ఎక్కువ ఉంటుంది కాబట్టి పాలలోని గుడ్ ప్రోటీన్, కాల్షియం, ఫాస్ఫరస్ బాగా ఉపయోగపడుతుందండి ఈ ఏజ్లో. అందుకే ఒక్కొక్క దశలో ఒక్కొక్క రిక్వైర్మెంట్ ఉంటుందండి. ఇప్పుడు పిల్లలు చూసుకుంటే, అడాల్సెన్స్ తీసుకుంటే అట్లీస్ట్ రోజుకి 1/2 లీటర్ మిల్క్ ఉండేటట్టు చూసుకోవాలి. మిల్క్ పడదు, మిల్క్ ఎలర్జీ ఆర్ లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉంటే మిల్క్ బదులుగా సోయా మిల్క్ కానివ్వండి, బటర్ మిల్క్ కానివ్వండి, కర్డ్స్ కానివ్వండి, యోగర్ట్ కానీ తీసుకోవచ్చు. సో అందులో కూడా కాల్షియం, ఫాస్ఫరస్ అన్నీ మంచిగా అందుతాయండి శరీరానికి. అలానే గర్భిణీ స్త్రీలలో, ప్రెగ్నెంట్ లేడీస్లో, ఆర్ లాక్టేటింగ్ మదర్స్ కూడా పాలు వాడక ఎక్కువ అవసరం ఉంటుంది. ఎందుకంటే గర్భిణీలలో పిండం ఎదుగుదలకు కాల్షియం చాలా అవసరం అండి. వాళ్ళు డైట్లో కాల్షియం తీసుకోకపోతే వాళ్ళ ఎముకలో ఉండే కాల్షియము పిండం తీసుకుంటుంది కాబట్టి వీళ్ళ బోను క్షీణతకు గురవుతూ ఉంటుంది. సో దానిని కంట్రోల్ చేయడానికి ప్రెగ్నెంట్ లేడీస్కి కూడా కంపల్సరీ 1/2 లీటర్ మిల్క్ ఉండేటట్టు చూసుకోవాలి. ఈవెన్ మెనోపాజ్, అలానే లాక్టేటింగ్ మదర్స్ కూడా, ఫీడింగ్ చేసే మదర్స్కి కూడా కాల్షియం చాలా అవసరం. వాళ్ళకు కూడా కంపల్సరీ 1/2 లీటర్ మిల్క్ ఉండాలండి. మెనోపాజ్ దశలోకి వస్తే అక్కడ ఈస్ట్రోజన్ లెవెల్స్ తగ్గుతూ ఉంటాయి. ఈస్ట్రోజన్స్ లెవెల్స్ తగ్గుతూ ఉంటే కాల్షియం అబ్జార్ప్షన్ కూడా తగ్గేదానికి ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఈ ప్రతి వయసులోనూ మిల్క్ రిక్వైర్మెంట్ అనేది చాలా అవసరం అండి. కానీ మిల్క్ అనేది చాలా రకాలు దొరుకుతున్నాయి ఇప్పుడు బయట, అది మనం చూస్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుందండి. అన్ని రకాల మిల్క్ ఉంటుంది కాబట్టి మనం ఎలా చూసుకుంటే, హోల్ మిల్క్ ఉంటుంది, స్టాండర్డ్ మిల్క్ ఉంటుంది, కౌ మిల్క్ ఉంటుంది, డబుల్ టోన్డ్ ఉంటుంది, స్కిమ్డ్ మిల్క్ ఉంటుంది. సో ఈ మన హైట్, వెయిట్, మన ప్రజెంట్ బిఎంఐ ఉన్న ఆరోగ్య సమస్యలను బట్టి ఏ మిల్క్ తీసుకోవాలనేది మనం చూస్ చేసుకోవాలి. హోల్ మిల్క్కి వచ్చామనుకోండి, 120 క్యాలరీస్ ఉంటాయండి. అందులో 6.5% ఫ్యాట్ ఉంటుంది. ప్రోటీన్కి వచ్చామంటే 3.2 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. అలానే కౌ మిల్క్ వచ్చామనుకోండి, 110 కిలో క్యాలరీస్ ఉంటుంది, 4.5% ఫ్యాట్ ఉంటుంది, సేమ్ ప్రోటీన్ 3.2 గ్రామ్స్ ఉంటుంది. ఇంకా స్టాండర్డ్ మిల్క్ మనందరికీ తెలిసింది, స్టాండర్డ్ మిల్క్ వచ్చామంటే 85 కిలో క్యాలరీస్ ఉంటుంది, ఫ్యాట్ 4% ఉంటుంది. టోన్డ్ మిల్క్ అయితే సేమ్ అండి, ఆల్మోస్ట్ 60 కిలో క్యాలరీస్, 3% ఫ్యాట్ ఉంటుంది. డబుల్ టోన్డ్ మిల్క్ వచ్చేసామంటే 48 కిలో క్యాలరీస్, 1.5% ఫ్యాట్ ఉంటుంది. అలానే స్కిమ్ మిల్క్ చూసామంటే ఇందులో ఫ్యాట్ చాలా తక్కువ ఉంటుంది, less than 1% ఫ్యాట్ ఉంటుంది. ఈవెన్ క్యాలరీస్ ఆల్సో తక్కువే ఉంటాయండి, 28 కిలో క్యాలరీస్ ఉంటుంది. సో మనం తీసుకునేటప్పుడు మన హైట్ అండ్ వెయిట్, మన ఏజ్ వీటిని చూసుకొని
మన బిఎంఐ, మనం ఓవర్ వెయిట్ ఉన్నారనుకోండి, ఓవర్ వెయిట్ ఉన్నవాళ్ళు ఆ టోన్డ్ మిల్క్ తీసుకో, సారీ టోన్డ్ కూడా అవసరం ఉండదండి, డబల్ టోన్డ్ ఉంటుంది, డబల్ టోన్డ్ మిల్క్ తీసుకోవటం. బిఎంఐ తక్కువ ఉన్నవాళ్ళు, కండరాల వీక్నెస్ ఉన్నవాళ్ళు టోన్ మిల్క్ తీసుకోవటం చేసుకోవచ్చు. ఈవెన్ ప్రెగ్నెంట్ లేడీస్, లాక్టేటింగ్ మదర్స్ కూడా వెయిట్ మరీ ఎక్కువ పెరగకుండా కంట్రోల్ చేసుకోవటానికి వెన్న శాతం తక్కువ ఉన్న పాలు తీసుకుంటే మంచిదండి. చాలామంది అనుకుంటారు మిల్క్ తీసుకోవటం వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి, బరువు పెరుగుతాము, ఇవన్నీ అపోహలేనండి. పాలు తీసుకోవటం వల్ల, పాలలో ఉండే కాంజుగేటెడ్ ఆల్ఫా లినోలిక్ యాసిడ్ వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ తగ్గడానికి చాలా ఉపయోగపడుద్దండి. ఇందులో ఉండే కాల్షియం వల్ల కూడా హార్ట్ ప్రాబ్లమ్స్ రాదు. ఏదైనా హార్ట్ ఇష్యూస్ కానీ కొలెస్ట్రాల్ ఇష్యూస్ ఉన్నప్పుడు తీసుకునే టైప్ ఆఫ్ ఫ్యాట్ ఏం తీసుకుంటున్నాం అన్నదే ఇంపార్టెంట్. చాలామంది పాలు తాగితే బరువు పెరుగుతారని అపోహలో ఉంటారండి. అయితే ఇది ఇది ఎంత మాత్రం నిజం కాదు. పాలు తీసుకోవడం వల్ల బరువు తగ్గేదానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇందులో హై బయాలజికల్ వాల్యూ ప్రోటీన్ ఉంటుంది కాబట్టి, ప్లస్ ఇందులో ఉండే సిఎల్ఏ కాంజుగేటెడ్ లినోలిక్ యాసిడ్ కూడా ఫ్యాట్ని, కొవ్వు ఉత్పత్తిని తగ్గించేదానికి ఛాన్సెస్ తగ్గిస్తుంది. అందుకోసమని దీనివల్ల బరువు పెరగరండి. కానీ వాట్ టైప్ ఆఫ్ మిల్క్ మనం చూస్ చేసుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్. మనం బరువు బిఎంఐ, మన ప్రజెంట్ బిఎంఐ ఎక్కువ ఉన్నప్పుడు దాన్ని ఆ బిఎంఐని బేస్ చేసుకొని పాలు పర్సంటేజ్, ఫ్యాట్ పర్సంటేజ్ చూసి డబల్ టోన్ మిల్క్ ఆ స్కిమ్డ్ మిల్క్ చూస్ చేసుకోవటం బెటర్ అండి. అలానే కొంతమంది హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి పాలు ఎక్కువ తీసుకుంటే అని పాలను అవాయిడ్ చేస్తూ ఉంటారు. ఇది కూడా కరెక్ట్ కాదండి. ఎందుకంటే అది, ఇది కూడా లో ఫ్యాట్ మిల్క్ తీసుకోవటం వల్ల ఇందులో ఉండే కాల్షియం అండ్ కాంజుగేటెడ్ లినోలిక్ యాసిడ్ ఇవి రెండు కూడా హార్ట్ ప్రాబ్లమ్స్ తగ్గించడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. మనం చూస్ చేసుకునే మిల్కే బేసిక్గా వాటిపైన ఆధారపడి ఉంటుందండి. అట్లా తీసుకోవటం వల్ల ఈవెన్ హార్ట్ కొలెస్ట్రాల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కానివ్వండి, హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కూడా పాలు ఎటువంటి ఇబ్బంది ఉండదు. అది చూస్ చేసుకునేదే ఇంపార్టెంట్ అండి. ఇలానే కొందరికి లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉంటుంది. కొంతమందికి ఈ ఇరిటేబుల్ బౌల్ డిసీజెస్ వీళ్ళు ఉన్న వాళ్ళకి, కొందరికి అలర్జీ ఉంటుంది పాలు తీసుకోగానే అబ్డామినల్ డిస్కంఫర్ట్ వచ్చే వాళ్ళు ఉంటారు. అలానే లూజ్ స్టూల్స్ కొందరిలో ప్రాబ్లం ఉంటుంది. సో వాళ్ళు పాలు అవాయిడ్ చేసేసి పాల బదులుగా కర్డ్స్, బటర్ మిల్క్, సోయా మిల్క్ ఆల్సో గుడ్ సోర్సెస్ ఆఫ్ కాల్షియం అండ్ విటమిన్ డి అండి, ఇలాంటివి యాడ్ చేసుకోవచ్చు. కొందరికి పాలు స్మెల్ పడదు వాళ్ళకి, పిల్లలకి, చాలామంది పిల్లలకు కూడా పాలు ఇష్టం ఉండదండి. అలానే వాళ్ళకి పాలు కంప్లీట్గా అవాయిడ్ చేయకుండా, ఎందుకంటే ఇందులో ఉండే కాల్షియం వాళ్ళ గ్రోత్ అండ్ డెవలప్మెంట్కి చాలా యూస్ అవుతుంది కాబట్టి, మిల్క్ షేక్స్ లాగా, కీర్ లాగా, అది ఎనీ వెజిటేబుల్స్ కర్రీస్ చేసేటప్పుడు అందులో మిల్క్ యాడ్ చేయటం, ఏదో ఒక విధంగా హాఫ్ పీడియాట్రిక్లో కంపల్సరీ హాఫ్ ఎ లీటర్ మిల్క్ రిక్వైర్మెంట్ ఉంటుంది కాబట్టి, సో ఏదో ఒక విధంగా లస్సీ లాగా చేసి ఇవ్వటం, అది యోగర్ట్ లాగా చేసి ఇవ్వటం, ఆ కర్డ్ రైతా లాగా చేసి ఇవ్వటం, ఇలా యాడ్ చేసి పిల్లలకి ఇంటేక్ ఉండేటట్టు చూసుకోవటం ఎంతో మంచిదండి. ఎందుకంటే ఈ మిల్క్లో ఉండే విటమిన్ బి అనేది పిల్లలకి నరాలకు కానివ్వండి, బ్రెయిన్ డెవలప్మెంట్కి కానీ ఎంతో అవసరం. బీ12 జ్ఞాపక శక్తిని పెంచుతుంది కాబట్టి పీడియాట్రిక్లో పిల్లల్లో కంపల్సరీ మిల్క్ అనేది ఉండేటట్టు చూసుకోవాలండి. జ్ఞాపక శక్తి పెంచడానికి, ప్లస్ ఎముకలు దృఢంగా ఉండటానికి కూడా చాలా అవసరం కాబట్టి, పాలలో ఉండే కెసిన్ వే ప్రోటీన్ అనేవి కూడా హెయిర్ గ్రోత్కి కూడా చాలా ఉపయోగపడతాయండి. కాల్షియం, కెసిన్ వే, ఇవి త్రీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో హెయిర్ గ్రోత్కి, ప్లస్ ఎముకల బోల్ ఎముకలు వ్యాధికి, హార్ట్కి, దంతాలు ఆరోగ్యంగా ఉండటానికి, వీటన్నిటికీ కూడా కాల్షియం, ఇందులో ఉన్న ప్రోటీన్స్, హై బయాలజికల్ వాల్యూ ప్రోటీన్స్ అన్నీ చాలా అవసరం అండి. పాలలో ఉండే రెండు ప్రోటీన్స్, కెసిన్ అండ్ వే ప్రోటీన్, ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. ఈవెన్ హెయిర్ గ్రోత్కి కూడా చాలా యూజ్ అవుతాయి. ఈవెన్ విటమిన్ డి కూడా న్యూ హెయిర్ ఫోలికల్స్ రావటానికి యూజ్ అవుతుంది. పాలు ఎంత తాగాలి, ఏ పూట తాగాలి, పొద్దున్న తాగాలా, నైట్ తాగాలా, చాలామందికి చాలా రకాలుగా అనుమానాలు ఉంటాయండి. ఏ టైం అయినా పర్వాలేదండి, ఏ మార్నింగ్ అయినా తాగొచ్చు, నైట్ అయినా తాగొచ్చు. కానీ గోరువెచ్చని పాలు తీసుకోవటం వల్ల నైట్ నిద్ర బాగా పడుతుంది. సో ఏ టైప్ ఆఫ్ మిల్క్ తీసుకుంటున్నాం అన్నదే ఇంపార్టెంట్ అండి. ఇందులో ఉండే ప్రోటీన్ ఏంటంటే ఫుల్నెస్ని, ఎర్లీ సెటైటీని ఇస్తుంది కాబట్టి, తీసుకోగానే పొట్ట ఫుల్గా
అనిపించే విధంగా ఉంటుంది కాబట్టి వెంటనే ఆకలి వేయదు. సో నిద్రపోవటానికి మినిమం 1 అవర్ బిఫోర్ అయినా తీసుకుంటే కొంచెం నిద్రపోయేటప్పటికి ఈజీగా ఉంటుందండి. అది అట్లా తీసుకోవటం వల్ల పాలు కూడా మంచిది, ఏ టైం అయినా తీసుకోవచ్చు. కొందరు డయాబెటీస్ ఉన్న వాళ్ళు పాలు తీసుకోకూడదు అనుకుంటారు, అలా ఏముండదండి. వెజిటేరియన్ అయితే వాళ్ళలో ఓన్లీ వెజ్ సోర్స్ నుంచే బి కాంప్లెక్స్ వైటమిన్స్ అవి రావాలి కాబట్టి 1/2 లీటర్ ఆఫ్ మిల్క్ తీసుకోవచ్చు. నాన్ వెజిటేరియన్స్ అయితే 350 ml పర్ డే ఇంక్లూడింగ్ మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్, బటర్ మిల్క్స్, మిల్క్ టీ, కాఫీ, కర్డ్స్ అన్నీ కలుపుకొని రోజుకి నాన్ వెజిటేరియన్స్లో అయితే 350 ml, వెజిటేరియన్ అయితే 1/2 లీటర్ ఉండేటట్టు చూసుకోవచ్చు అండి. ఈవెన్ డయాబెటిక్ అయినా సరే మిల్క్ తీసుకోవచ్చు, కానీ ఆ మిల్క్ లో ఫ్యాట్ మిల్క్ తీసుకోవాలి. కొందరికి లో ఫ్యాట్ మిల్క్ ఆ ప్యాకెట్ మిల్క్ దొరకదు. ఆ దొరకని వాళ్ళు ఏం చేస్తారంటే గేదె పాలు తీసుకున్నప్పుడు కాచేసి దానిని పక్కన పెట్టేసేయండి, కదల్చకూడదు. కదల్చకుండా ఉంటే అందులో ఉన్న ఫ్యాట్ అంతా పైకి వచ్చేసి ఒక థిక్ లేయర్ లాగా ఫామ్ అయిపోతుంది. దాన్ని కదల్చకుండా కాచి పక్కన పెట్టి రిఫ్రిజిరేటర్లో పెట్టేసేయాలి. పెట్టేసి తర్వాత రోజు మార్నింగ్ తీసి ముందు రోజు ఈవినింగ్ కాచి ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తర్వాత రోజు మార్నింగ్ తీసేస్తే ఒక థిక్ లేయర్ లాగా ఫామ్ అవుతుంది. ఆ లేయర్ అంతా ఫ్యాట్ అంతా రిమూవ్ చేసి ఆ పాలని టీ, కాఫీ కానివ్వండి, బటర్ మిల్క్, కర్డ్ కానివ్వండి యూస్ చేసుకోవచ్చు. సో ప్యాకెట్ పాలు దొరికే వాళ్ళు ప్యాకెట్ పాలు లో ఫ్యాట్ మిల్క్ చూస్ చేసుకోవచ్చు. చాలామంది కల్తీ అవి ఇవి అంటారు, కరెక్ట్. నిజమైతే కల్తీ లేని పాలు దొరికాయంటే మనకు అంతకంటే మంచి ఆహారం ఇంకొకటి ఉండదు అనుకోవాలండి. కానీ స్టాండర్డ్ కంపెనీవి చూసుకొని మిల్క్ తీసుకోవటం వల్ల నష్టమేమి ఉండదండి. పాలలో బేసిక్గా బి కాంప్లెక్స్ వైటమిన్స్, వైటమిన్ ఏ, వైటమిన్ డి, అలానే కాల్షియం, ఫాస్ఫరస్, మ్యాంగనీస్, మెగ్నీషియం ఇవన్నీ పుష్కలంగా ఉంటాయి కాబట్టి, ప్లస్ దీంతో పాటుగా పాలలో సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, కొంత మోనో సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, కొలెస్ట్రాల్ కూడా ఉంటాయండి. ఇవన్నీ ఉండటం వల్ల ఎవరైనా అనారోగ్యంతో ఉన్నప్పుడు, ఓవరాల్ డైట్ తీసుకోలేని కండిషన్లో ఉన్నప్పుడు మిల్క్ అనేది ఒక దివ్య ఔషధంలా పనికొస్తుందండి. మిల్క్ యాసచ్ మిల్క్ లాగైనా ఇవ్వచ్చు. మిల్క్ తీసుకోవటం వల్ల వీక్నెస్ని కంట్రోల్ చేస్తుంది. లేదా ఏదైనా జావలు, రాగి జావ కానివ్వండి, ఆ కీర్, దాల్ కీర్ లాంటివి కానివ్వండి, ఆ సేమియా కీర్ లాంటివి కానివ్వండి, ఇలా చేస్తే సెమీ సాలిడ్ డైట్ ఇవ్వటం వల్ల వాళ్ళు వీక్నెస్ అనేది కూడా తగ్గుతుందండి. కండరాల వీక్నెస్ కానివ్వండి, వైటమిన్ డి డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి, ఆర్ కండరాల క్రాంప్స్ ఉన్న వాళ్ళకి, వైటమిన్ ఏ కంటి చూపు ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఇది మిల్క్ అనేది ఎంతో ఉపయోగకరం అని చెప్పొచ్చు. సమ్మర్లో బాడీని హైడ్రేట్ చేసుకోవటానికి ఇన్స్టెడ్ ఆఫ్ సాఫ్ట్ డ్రింక్స్ అండి, బటర్ మిల్క్, మిల్క్ ఈజ్ గుడ్ అండి. ఎందుకంటే ఇందులో ఉన్న బటర్ మిల్క్లో ఉన్న ప్రోబయోటిక్స్ గట్ని హెల్దీ చేసి తీసుకున్న డైట్ మంచిగా అబ్జార్ప్షన్ అయ్యేదంతా కూడా యూజ్ అవుతుంది. సమ్మర్లో బాడీని హైడ్రేట్ చేసుకోవటానికి ఈ మిల్క్ ఉత్పత్తులు కూడా చాలా ఉపయోగపడతాయనే చెప్పుకోవాలండి. చాలామంది బటర్ మిల్క్ని, జావల్ని అవాయిడ్ చేసేసి ఈజీగా సాఫ్ట్ డ్రింక్స్ దొరికేస్తున్నాయి కాబట్టి ఎన్ని రకాల సాఫ్ట్ డ్రింక్స్ దొరుకుతున్నాయి అలాంటివి ఎక్కువ యూజ్ చేస్తున్నారు. అది అస్సలు ఆరోగ్యానికి చాలా హానికరం అనే చెప్పుకోవాలండి. దట్ ఈస్ నాట్ అట్ ఆల్ గుడ్ ఫర్ హెల్త్. సో ఇన్స్టెడ్ ఆఫ్ సాఫ్ట్ డ్రింక్స్, బటర్ మిల్క్ మనకు రెగ్యులర్గా మన ఇంట్లో దొరికే బటర్ మిల్క్ కానివ్వండి, ఆర్ మిల్క్ కానివ్వండి, ఆర్ బటర్ మిల్క్తో చేసేవి ఏవైనా కానివ్వండి, లస్సీ, కర్డ్స్తో చేసేవి ఏవైనా, కర్డ్ లిక్విడ్స్ లాగా తీసుకోవచ్చు, లస్సీ లాగా తీసుకోవచ్చు, ఆర్ మిల్క్ షేక్స్ లాగా తీసుకోవచ్చు, ఎలా అయినా వీటి ద్వారా బాడీ హైడ్రేట్ చేసుకుంటే ఇందులో ఈ కర్డ్స్లో వచ్చే ప్రోబయోటిక్స్ గట్ ఇమ్యూనిటీని కూడా ఇంప్రూవ్ చేస్తాయి. ప్లస్ తీసుకున్న ఆహారము బాగా ఈజీగా అబ్జర్వ్ అవటానికి కూడా యూజ్ అవుతుందండి. సో గట్ రిలేటెడ్ ఇష్యూస్ ఏదైనా ఉంటే అలాంటివి తగ్గటానికి ఛాన్సెస్ ఉంటుంది. ప్లస్ డైజెషన్ కూడా, జిఐ డిస్టర్బెన్సెస్ కూడా లేకుండా ఉంటాయనే చెప్పుకోవచ్చండి. అంత ఉపయోగం ఉంటుంది కర్డ్స్లో. సో వీలైనంత వరకు సాఫ్ట్ డ్రింక్స్ కంప్లీట్గా అవాయిడ్ చేసి ఇలాంటివి మన ఆహారంలో, రెగ్యులర్ రోజువారీ ఆహారంలో ఇలాంటివి యాడ్ చేసుకోవటం అనేది కూడా హెల్దీ వే, వన్ హెల్దీ వే అనే చెప్పుకోవాలండి. ఇలాంటివి పోస్ట్ వర్కౌట్ రికవరీ కోసం కూడా లో ఫ్యాట్ మిల్క్ ఎంతగానో ఉపయోగపడుతుందనే చెప్పుకోవాలండి. ఇది ఏం చేస్తుందంటే లీన్ కండరాలు అభివృద్ధి చేయడానికి సహాయం పడుద్ది. ప్లస్ ఈ హై బయలాజికల్ వాల్యూ ప్రోటీన్, లాక్టోస్ ఉంటుంది కాబట్టి మజిల్ మాస్ని ఇంప్రూవ్ చేసి ఈ ఇమ్మీడియట్ రికవరీ ఆఫ్టర్ ఎక్సర్సైజ్ తర్వాత ఈ వీక్నెస్ అనేదాన్ని కంట్రోల్ చేసడానికి కూడా మిల్క్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈవెన్ చాలామంది తీసుకోరు,
ఈ వ్యాయామం చేసేవాళ్ళు, ఈ వర్కౌట్స్ చేసేవాళ్ళు మిల్క్ని అవాయిడ్ చేసి ఇంకా అదర్ ప్రోటీన్ పౌడర్స్కి వాటర్కి వెళ్తారండి. వాటర్ కమర్షియల్ ఫార్ములాస్ కంటే కూడా న్యాచురల్గా దొరికే మిల్క్, కానీ అదే నేను చెప్తున్నాను కదా ఏ టైప్ ఆఫ్ మిల్క్ తీసుకోవాలి అన్నదే ఇంపార్టెంట్. లో ఫ్యాట్ మిల్క్ తీసేసుకుంటే అది హాఫ్ లీటర్ వరకు, ఈవెన్ వెజిటేరియన్స్ అయినా నాన్ వెజిటేరియన్ అయినా ఈ వర్కౌట్స్ చేసే వాళ్ళు హాఫ్ లీటర్ వరకు తీసుకోవటం వల్ల వాళ్ళకి కావాల్సిన ప్రోటీన్ అందుతుంది, శరీరానికి కావాల్సిన ప్రోటీన్ అందుతుంది. ప్లస్ వెయిట్ కంట్రోల్ అయ్యే వాళ్ళు, ఒబేసిటీ తగ్గాలి, వెయిట్ కంట్రోల్ అవ్వాలి అనుకునే వాళ్ళకు కూడా గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్కి ప్లస్ ప్రోటీన్ రిక్వైర్మెంట్కి ఇది చాలా అవసరం అని నేను చెప్పాను ఇందాక. మిల్క్లో 3.200 ml తీసుకున్నామంటే 3.2 grams ఆఫ్ ప్రోటీన్ వస్తుంది కాబట్టి ఈవెన్ 500 ml రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి ఆ విధంగా మీకు ప్రోటీన్ అందుతుంది. పాలు తీసుకోవటం వల్ల బీపీ కూడా కంట్రోల్లో ఉంటుందనే చెప్పుకోవాలండి. ఎందుకంటే ఇందులో ఉన్న విటమిన్ B12, మెగ్నీషియం, అయోడిన్ ప్లస్ ఇందా చెప్పాను ప్రోటీన్, వే ప్రోటీన్ అండ్ కేసిన్, ఇవి కూడా బీపీని కంట్రోల్ చేస్తా చేయడంలో కీలక పాత్ర వహిస్తాయనే చెప్పుకోవాలండి. పాలు అనే దాని మీద అపోహలు తొలగించుకొని ఏ టైప్ ఆఫ్ పాలు కావాలి మన శరీరానికి అనేది చూసుకుంటే పాలను మించిన ఆహారం ఇంకొకటి లేదండి. పాలు అన్ని వయసుల వారికి ఈజీగా దొరికే ఒక గుడ్, అన్ని గుడ్ న్యూట్రియంట్స్ అన్నీ కలిగిన ఒక వనరుల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు. ఈ యాక్చువల్గా ఈ వరల్డ్ మిల్క్ డే అనేది దిస్ ఈజ్ ద యాన్యువల్ ఈవెంట్ అండి. ఎవ్రీ ఇయర్ ఆన్ June 1st సెలబ్రేట్ చేస్తారు. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఆఫ్ ద యునైటెడ్ నేషన్స్ దీన్ని సెలబ్రేట్ చేస్తారండి. ఇది 2001 నుంచి ఈ మిల్క్ ఇంపార్టెన్స్ ఆఫ్ మిల్క్ అనే మిల్క్ గురించి అవేర్నెస్ పెంచడం కోసం అనేసి ఈ FAO వాళ్ళు దీన్ని ఎవ్రీ ఇయర్ June 1st సెలబ్రేట్ చేయటం జరుగుతుంది. అంటే ఎవ్రీ ఇయర్ ఒక థీమ్తో దీన్ని సెలబ్రేట్ చేస్తారు. దిస్ ఇయర్ థీమ్ వచ్చేసి సెలబ్రేటింగ్ ది వైటల్ రోల్ డైరీ ప్లేస్ ఇన్ డెలివరింగ్ క్వాలిటీ న్యూట్రిషన్ టు నరిష్ ద వరల్డ్. సో మిల్క్ ఇంపార్టెన్స్ ప్రతి వాళ్ళకి, ప్రతి రిమోట్ ఏరియాస్లో కూడా మిల్క్ ఇంపార్టెన్స్లో అవేర్నెస్ తీసుకొని రావటం కోసమని ఎవ్రీ ఇయర్ FAO వాళ్ళు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈవెన్ మనం కూడా ఎడ్యుకేటెడ్లో కూడా మిల్క్ గురించి చాలా అపోహలు ఉన్నాయి కాబట్టి అవన్నీ తొలగించుకొని మనం స్టాండర్డ్ కంపెనీ అది చూస్ చేసుకునేది కరెక్ట్, మనకు సరిపోయిన దాన్ని చూస్ చేసుకొని ఏ టైప్ ఆఫ్ మిల్క్ మనకు సూట్ అవుద్ది ఆ విధంగా. పిల్లలైతే పీడియాట్రిక్లో ఏ టైప్ ఆఫ్ మిల్క్, అడాల్సెంట్ అయితే ఏ టైప్ ఆఫ్ మిల్క్, వాళ్ళు కొంచెం ఫ్యాట్ ఉన్నా పర్వాలేదు ఎందుకంటే బాడీ యాక్టివిటీ ఉంటుంది కాబట్టి ఈవెన్ 3% టోన్ మిల్క్ అయినా వాడుకోవచ్చు అండి. ఈవెన్ ప్రెగ్నెంట్ లేడీస్ అనుకోండి, ప్రెగ్నెంట్ లేడీస్ వెయిట్ని బట్టి వాళ్ళందరూ వెయిట్ ఉన్నారా, ఆర్ నార్మల్ వెయిట్ ఉన్నారా, ఆర్ ఓబీస్ ఉన్నారా, దాన్ని బట్టి స్కిమ్డ్ మిల్క్ ఆర్ డబుల్ టోన్ ఆర్ టోన్ ఆర్ హోల్ మిల్క్. హోల్ మిల్క్ అనేది చాలా తక్కువ మందికే యూజ్ అవుద్దండి, అందరికీ హోల్ మిల్క్ అనేది అవసరం ఉండదు. ఈవెన్ లాక్టేటింగ్ కూడా అలానే, లాక్టేటింగ్ వాళ్ళకు కూడా 6 months న్యూట్రిషన్ చాలా ఇంపార్టెంట్. తల్లి తీసుకునే ఆహారం పైనే బిడ్డకి వచ్చే పాలు నాణ్యత ఆధారపడి ఉంటుంది కాబట్టి సో లాక్టేటింగ్లో కూడా ఆ బోన్ స్ట్రెంగ్త్ కోసం, మదర్ బోన్ స్ట్రెంగ్త్ కోసం మిల్క్ అవసరం కాబట్టి అక్కడ కూడా వాళ్ళు హైటు వెయిటు ఎలా ఉన్నారో దాన్ని బట్టి మిల్క్ చూస్ చేసుకోవాలి. ఈవెన్ జీరియాట్రిక్లో కదలిక తక్కువ ఉంటుంది కాబట్టి ఎముకలు బలహీన పడుతూ ఉంటాయి. జీరియాట్రిక్లో ప్రోటీన్ రిక్వైర్మెంట్ నార్మల్ వాళ్ళకంటే కూడా ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళు కొన్ని సాలిడ్స్ కూడా తినలేని కండిషన్లో ఉంటారు కాబట్టి వాళ్ళకు మిల్క్ అనేది ఎక్సలెంట్ సోర్స్ అండి. సో మిల్క్ మార్నింగ్ ఒక గ్లాస్, ఈవినింగ్ ఒక గ్లాస్, ఆర్ మిల్క్ పడలేదు లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉందంటే ఆర్ కర్డ్స్ ఆర్ బటర్ మిల్క్ లాగైనా యాడ్ చేసుకోవచ్చండి. సో ఈ విధంగా మిల్క్ గురించి అపోహలు తొలగించుకొని మిల్క్ ఇంత ఇంపార్టెంట్ కాబట్టి మన శరీరానికి ఇన్ని వైటల్ రోల్స్ ప్లే చేస్తుంది కాబట్టి సో మిల్క్ని వీలైనంత వరకు అందరం యూజ్ చేసేటట్టు చూద్దామండి. థ్యాంక్ యూ.